श्री श्रीनिवास मेडिकल्स जनरल वेटरनरी सर्जिकल्स बेस्ट सर्विस बेस्ट स्टोरेज बेस्ट डिस्काउंट कावली ट्रंक रोड लो नूतनंगा प्रारंभिंचिना मेडिकल स्टोरेज श्री श्रीनिवास मेडिकल्स मावत अन्नी रकाल मेडिसिन्स मरियु सर्जिकल आइटम्स लभिंचुनु मेडिकल विभागं नंदु सूपर स्पेशालिटी मेडिसिन्स सर्जिकल विभागं नंदु व्हीलचेयर्स हैंड स्टिक्स बीपी शुगर होम चेकिंग मिशन्स लभिंचुनु अन्नी रकाल मंदुलपै डिस्काउंट इव्वबडुनु उचितंगा होम डेलिवरी सौकर्यं कलदु विच्चेयंडि श्री श्रीनिवास मेडिकल्स जनरल वेटरनरी सर्जिकल्स వెంకరెడ్డి పలావ్ ప్రక్కన గాంధీ బొమ్మ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ 9985012521 ఈ రోజు గురువారం సాయంత్రం కావలి ఎమ్మెల్యే శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో అల్లూరు మండలం పురిణి పంచాయతీలోని కొత్తపాలెం మందిరం గ్రామాల నుంచి సుమారు 100 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీని వీడి కావలి ఎమ్మెల్యే శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమల సుకుమార్ రెడ్డి సాధక్ రెడ్డి మరియు సబ్ జోన్ల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు శివయ్య హరికృష్ణ మరిపాటి రోసయ్య ఈరోజు ముఖ్యంగా అగురు మండలంలోని పుగిని గ్రామానికి సంబంధించి కొత్తపాలెం మందిరం తుఫానగర్ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జగనన్న చేస్తున్న మంచి పనులు అదేవిధంగా జగనన్న ఈరోజు పేద ప్రజలకు ఇస్తున్న పథకాల పట్ల ఆకర్షితులై ఈరోజు జగనన్నే మనకు న్యాయం చేస్తాడని ఈరోజు వచ్చి పార్టీలో జాయిన్ అవటం చాలా సంతోషం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా
పాలన చేస్తున్నావు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నావు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పదకాన్ని కూడా ఈరోజు పేద ప్రజలకి అందిస్తున్న ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు జగనన్న పాలనలో ముఖ్యంగా ఆడపడుతూ అక్కలు చెల్లెలు అమ్మలు అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు మేమంతా కూడా జగనన్నకి అండగా ఉంటామని వచ్చి ఈరోజు మా పార్టీకి జాయిన్ అయినందుకు చాలా సంతోషం అదేవిధంగా ఈ అగురు మండలంలో దగ్గరపు చాలా గ్రామాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా జాయిన్ అవడం జరిగింది ఇసుకపల్లి భాగం కావచ్చు అదేవిధంగా అగురు పట్టణంలో కొన్ని కాలనీస్ కావచ్చు ఈరోజు పుని కావచ్చు అదేవిధంగా గోగులపల్లి కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ముక్కుమ్మడిగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషం తప్పకుండా జగనన్నే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తాడు అనే నమ్మకంతో ఈరోజు ప్రజలంతా ఉన్నారు కాబట్టి గతంలో ఏ విషయం జరిగినా కూడా వన్ సైడ్ బాగన్నట్టు టూ మెజార్టీ 90% పై చదువు స్థానాలు గెలుచుకోవడం జరిగింది తప్పకుండా రాబోయే ముందు రోజుగా కూడా అవి నగర పంచాయతీగా కావచ్చు రాబోయే కావలి మున్సిపాలిటీ ఎలక్షన్స్గా కావచ్చు తప్పకుండా అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుచుకుంటుంది ఎందుకంటే ఈరోజు కావలి నియోజకవర్గం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరూ చూస్తూ ఉన్నారు ఈరోజు కావలి నియోజకవర్గానికి ముఖ్యంగా మనకి ఫిషింగ్ హార్బర్ కావచ్చు అదే ప్రధాన రహదారి కావలి పట్టణంలో దాదాపు 55 కోట్లతోటి రహదారి కావచ్చు అదేవిధంగా సమ్మర్ స్టోరీ ట్యాంక్కి 135 కోట్లతోటి పైప్ లైన్ వర్క్ కావచ్చు అదేవిధంగా ఈరోజు కొత్తగా మనకు వచ్చిన మద్దుపాడు అదేవిధంగా ముసునూరు గుణంగుంట ఈ గ్రామాలంతట సంబంధించి ఈరోజు పైప్ లైన్ వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఓవర్ ట్యాంక్స్ అవన్నీ కూడా మొత్తం కంప్లీట్ అవుతున్నాయి అదేవిధంగా గత 20-30 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకొని బాలకృష్ణారెడ్డి నగర్ గుణంగుంట కాలనీ అదేవిధంగా 3వ వార్డు 2వ వార్డు అదేవిధంగా ముసునూరు ఇక్కడంతా కూడా రోడ్డు వేయించడం జరిగింది ఇంకా కూడా ముందు ముందు ఎక్కడ కూడా మట్టి రోడ్డు కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి అన్ని రోడ్లు కూడా వేసేదానికి తప్పకుండా ఈ రాబోయే ముందు 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు వీలైనంత వరకు మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలు కావైతేనేమి అభివృద్ధి అయితేనేమి అభివృద్ధి కూడా చాలా రోడ్లు ఈరోజు అన్ని కాలనీ కూడా వేయటం జరిగింది రాబోయే ముందు కాలంలో తప్పకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఎందుకంటే ఈరోజు కరోనా వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఆర్థికంగా ఏ విధంగా రాష్ట్రం నష్టపోయిందో అయినా కూడా ఈరోజు ప్రజలకి ఏవైతే ఇస్తానన్నాడో జగన్మోహన్ రెడ్డి ఏ పథకం కూడా ఆపకుండా ఈరోజు ఇవ్వటం వల్ల ఈరోజు ప్రజలంతా కూడా జగనన్న వెంట నడుస్తామంటాం నిజంగా ఆయన ఆశీర్వదించడం చాలా సంతోషం తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా తీర్చేదానికి మేమంతా కూడా మేమైతేనేమి నాయకులు అందరూ కూడా ముందుంటామని కూడా తెలియజేస్తూ ఈరోజు మేమంతా కూడా మూకుమ్మడిగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వాన్ని పరిపరిస్తూ జాయిన్ అయినందుకు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన ప్రత్యేక అభినందనలు మీకు అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన నాయకులందరికీ కూడా తెలియజేస్తూ సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ